హాయ్ ఫ్రెండ్స్, ఆర్మ్ హోల్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలని చూపిస్తున్నానండి. ఆ జాకెట్ ముందుగా బ్లౌజ్ని ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఈ విధంగా పొడవు భాగం వేసుకోవాలి క్రాస్గా తీసుకొని. ఇప్పుడు ముందు మనం కింద బార్డర్ తీసుకోవాలి. ముందు ఫస్ట్ ఈ విధంగా బ్లౌజ్ లూజ్ కోసం మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్లౌజ్ పొడవు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి బ్లౌజ్ పొడవు భాగానికి వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం బ్లౌజ్ మెడ భాగానికి తీసుకోవాలి. పొడవ భాగానికి మనం వెనక భాగంతోనే ఫ్రంట్ పార్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు కూడా ఈ విధంగా. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. వెనక డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవడానికి ఈ విధంగా. ఇప్పుడు పొడవ భాగానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రాకి మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగం కోసం. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు, ఖర్చు భాగానికి 5 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర క్లోజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడికైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు, ఖర్చు భాగానికి 5 పాయింట్స్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవ భాగం తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు, ఖర్చు భాగానికి 5 పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ క్లోజ్ తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కు, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను షోల్డర్ దగ్గర. ఏమన్నా ఇప్పుడు చంక భాగానికి మార్క్ చేసాం కాబట్టి ముందే మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి చంక భాగానికి పొడవు తీసుకున్నాను. ఇప్పుడు చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఇది ఖర్చు భాగం కోసం పైకి ఒక మార్క్ చేశాను. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో బ్లౌజ్ లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనకి ఖర్చు భాగం కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవాలి. విధంగా ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకుని కరెంట్ పెట్టేసరికి రౌండ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉసిరి భాగంతో తీసుకోవాలి మెడ భాగానికి ఎప్పుడు. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి ఇక్కడ కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రౌండ్ చేసుకోవాలి. కొంచెం లోపలికి రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సరిపోతుంది లేదా సెలెక్ట్ చేసుకోవాలి. మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనం కొంచెం పైకి కటింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి ఇప్పుడు ఓపెన్ సైడ్ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా షేప్ కిందకి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు భాగాన్ని ఎక్కడికి తీయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మంచి భాగం దగ్గర నుంచి కింద డాట్కి ఎంత అయితే పొడవుందో సాక్కుండా చూసుకోవాలి. ఆ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి అండ్ ఇక్కడికి మనం మార్క్ చేసుకోవాలి లోతు భాగానికి. ఈ విధంగా మనం కొంచెం లాగా ఉండాలి. కొంచెం కింద నుంచి రౌండ్ చేసుకోవచ్చు. మనం నడుము భాగంకి వెళ్ళేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి. మనకి మధ్యలో డాట్ వేసేవాళ్ళు మాత్రం కింద నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ దగ్గర నుంచి ఫైన్ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి లోతు భాగం తీసుకోవాలి. అది కూడా చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోవాలి లోతు భాగం.
మనకి చంకు బాగా ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి మధ్య భాగాన్ని నుంచి కొంచెం పైకి కొంచెం క్రాస్ చేసుకోవాలి. హాఫ్ కన్నా కొంచెం కిందకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి మెజర్మెంట్ ఎప్పుడు కూడా ఒక భాగంతో తీసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం డాట్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది, మార్క్ చేసింది. ఈ విధంగా సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద డాట్ చూసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడి నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు పొడవ భాగం చూసుకోవాలి. ఖర్చు భాగం దగ్గర నుంచి పొడవ భాగం ఈ విధంగా పెట్టుకొని చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి గ్యాప్ ఎంత అవుతుందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా కూడా ఇదే విధంగా వేసుకోవాలి. మనకి చెరిగిపోతే అన్నట్టుకున్నట్లయితే మనకి కరెక్ట్గా రావాలనుకున్నట్లయితే రెండింటిని కూడా ఈ విధంగా మధ్య పట్టుకొని కొంచెం టక్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్నట్లయితే చిన్నగా పెట్టుకోవాలి, మరి ఎక్కువ పెట్టుకున్నట్లయితే పోతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం షేప్ బట్టి తీసుకోవాలి. మనం షేప్ బట్టి కూడా ఎప్పుడు కూడా ఒక భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ని. తాళ్ళు భాగం మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి ఒక భాగంతో తీసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకోవాలి. కింద కూడా ఖర్చు భాగానికి పాయింట్స్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి పాయింట్స్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు కింద నడుం భాగానికి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాం కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇవి 3 3 చొప్పున తీసుకోవచ్చు, లేదా 2 2 చొప్పున షేప్ పట్టిన తీసుకోవచ్చు. మనకు తక్కువ ఉన్నట్లయితే 2 తీసుకొని వెనక భాగానికి వేరే కలర్ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి కిందకి డౌన్ చేసుకుంటూ లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా మనకి బాగా పొడవ లాస్ అయినట్లయితే ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ తీసుకోవాలి. నడుం భాగానికి 2.5 ఇంచెస్ తీసుకోవాలి. లేదా మన బ్లౌజ్ చిన్న బ్లౌజ్ అయినట్లయితే మన బ్లౌజ్ ఆర్తో సరిపోతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ముక్కలు 2 తీసుకోవాలి. తాళి భాగానికి 1, ఉక్సల భాగానికి 1, 2 తీసుకోవాలి. మనకి క్రాస్ కటింగే కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి మెడ భాగానికి ముక్కల్ని. ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. క్రాస్గా జాయింట్ చేసుకొని మనం ఒక సైడ్ మిషన్తో ఒక చిన్నగా అంచు కుట్టుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.